నమస్తే రైతులందరికీ. చూడండి, ఈరోజు మనము ఆదోనిలో తెచ్చుకున్న ఆదిత్య 555 పత్తి విత్తనాలు ఎలా ఉన్నాయి, పత్తి పంట ఎలా వచ్చింది అనేది మీకు ఫుల్ వీడియో ఉంటుంది. లాస్ట్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. చూడండి రైతులారా, మనం ఇప్పుడు న్యూస్లో కానీ చాలా ప్లేస్లో అయితే చూస్తున్నాము, చాలామంది రైతులు నకిలీ పత్తి విత్తనాలు తీసుకున్నాము, చెట్టు పెరిగింది కానీ కాయ కాతపూత ఏం రాలేదు, ఉత్త గుడ్డి చెట్టు లాగా ఉందని చాలామంది మనం న్యూస్లో అయితే TV9లో కానీ చాలా రకాల న్యూస్లో కానీ మనం వేటువే న్యూస్లో కానీ చూడడం అయితే జరిగింది. కాబట్టి మీరు తీసుకునేటప్పుడు ఒకసారి జాగ్రత్త మంచిగా ఎవరు ఎట్లా ఇస్తున్నారు, ఏం విత్తనాలు అనేది తెలుసుకొని తీసుకోవడం అయితే చాలా మంచిదని నా ఉద్దేశము. ఎందుకంటే మెయిన్గా అక్కడ సైడ్ నుంచే మనకు చాలా నకిలీ విత్తనాలు అయితే సరఫరా చేస్తున్నారని మనకు న్యూస్లో అయితే చూడడం అయితే జరుగుతుంది. కాబట్టి మనకు తెలిసిన వారు మంచిగా విత్తనాలు ఇచ్చే ఒక ప్రోడక్ట్ మంచిగా ఇచ్చేవాళ్ళు, లేదంటే మీకు ఆల్రెడీ పెట్టిన విత్తనాలు ఉంటే మంచిగా తీసుకోండి. ఎందుకంటే ఒక రైతు నష్టపోకుండా ఉండాలనేది ఉద్దేశము. చూడండి, ఇప్పుడు మనకైతే మనం చూస్తున్నాం ఈ పత్తి పంటలో వచ్చేసి మనకు ఆదిత్య 555 పత్తి పంట అనేది, ఇది మా విలేజ్లో చాలామంది వేయడం అయితే జరిగింది. ఈ విత్తనాలు ఎలా ఉన్నవి ఎలా లేదనేది చెప్తాను చూడండి. మీకు చాలామంది అంటున్నారు అన్న చేనేముంది అదేముంది అని అంటారు. ఇది మనకు ఈ పత్తి కాలం టైం అయిపోయినప్పుడు ఇలాగే కనపడుతుందండి మనకి. ఇది 2 సార్లు ఏరిన పత్తి పంట. ఎందుకంటే మనకు మనం కంపెనీ నుంచి తరపు చేసినది అయితే మనము గ్రీన్గా ఉన్నప్పుడు కాయలు ఉన్నప్పుడు చూపిస్తాం. కాబట్టి మనం ఎలాంటి కంపెనీ నుంచి తరపు ప్రమోషన్ చేయలేదు కాబట్టి ఈ విధంగా ఉంటుంది. మనం ఉన్న రియాలిటీ ఇలా ఉంటుందని చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ రైతు మనకు ఆదిత్య 555 పత్తి పంట అయితే వేశాడు. ఈతో పాటు దాదాపు ఒక 20-30 మంది రైతులు అయితే వేయడం అయితే జరిగింది. చాలామంది చాలా మంచిగా అయితే వచ్చింది ఈ క్రాప్ అనేది. ఈ వెరైటీ చాలా మంచిగా ఉందని అయితే చెప్పడం అయితే జరిగింది. చూడండి, మనకు ఇది వేటు కూడా బాగానే వచ్చింది. చాలామంది ఇంతకుముందు రైతులు అమ్ముకొచ్చారు కాబట్టి చెప్తున్నాను. కాయ కూడా ఒక చెట్టుకు వచ్చేసి 30 నుంచి 50 వరకు కాయలు ఉన్నామండి. మనకు ఈ నేల చూస్తే మీరు ఇసుక నేల కొద్దిగా ఎర్ర నేల మిక్స్ ఉంది కాబట్టి చూడండి మీకు కనపడుతుంటుంది. మనకు పత్తి కూడా ఇది తీయడానికి కూడా చాలా మంచిగా వచ్చిందండి. మనకు ఈ సంవత్సరం మనకు తెలుసు కదా, మన ఈ నారాయణపేట డిస్టిక్లో కానీ మనకు మొత్తం దేశం మొత్తం మన రాష్ట్రం మొత్తం మన కానీ లేకపోతే ఆంధ్ర తెలంగాణ కానీ అధిక వర్షాల వల్ల చాలామంది రైతులు బాధపడటం అయితే జరిగింది. అయినా కూడా ఈ అధిక వర్షాలకు తట్టుకొని కూడా మంచిగా ఈ వెరైటీ అయితే చాలా మంచిగా వచ్చింది. చాలామంది రైతులు వేశారు కాబట్టి ప్రతి ఒక్కరు మంచిగా వచ్చిందని చెప్పడంతో మనకు ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగింది. ఆదిత్య 555 అనేది మీరు కూడా వేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎకరాకు ఎన్ని క్వింటాలు వచ్చాయి, విత్తనం ఎలా ఉంది అని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, మనకు ఒక గుగ్గిలో మనము ఎంచినట్లయితే మనకు గింజలు వచ్చేసి చూడండి, మనకు 8 నుంచి 9 వరకు గింజలు అయితే ఉన్నాయి. వేటు కూడా బాగానే ఉంది. మనకు పత్తి కూడా తెల్లగా మంచిగానే ఉంది. రేటు కూడా హైయెస్ట్ రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పత్తి తీయడానికి కూడా చాలామంది కూలీలు కూడా తక్కువ పడతారండి. మంచిగానే అయితే వచ్చింది ఈ వెరైటీ. మీరు కూడా వేసినట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది రైతులు వెరైటీ ఏది తీసుకోవాలి తీసుకోవాలంటారు కానీ మనకు మీ ఏరియాలో మీ సరౌండింగ్లో మంచిగా పండిన విత్తనానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క వెరైటీ కొద్దిగా అంటే డిమాండ్ ఎక్కువైనప్పుడు మనకు కొద్దిగా కల్తీ చేసే అవకాశం 99% కల్తీ చేయడం అయితే జరుగుతుంది. అదొక్కటే గుర్తుపెట్టుకోండి, అందరూ ఒకే విత్తనం పైన పడినప్పుడు డిమాండ్ ఎక్కువైనప్పుడు విలేం చేశారంటే ఇక కల్తీ చేయడం అయితే జరుగుతుంది. ఈ సంవత్సరం మీరు చూసే ఉంటారు మనకు ఈ గద్వాలు కానీ ఈ నా కర్నూలు కానీ చాలామంది రైతులు మనకు 10-15 ఎకరాలు పీక్ వేయడం అయితే జరుగుతుంది. ఒకసారి న్యూస్లో కూడా చూడండి, న్యూస్ ఆలోచించండి.